हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो एंतो टेस्टी पप्पु पूर्णालु तैयारी विधानम चूद्दाम। मनम ई चिन्न ट्रिक फॉलो अय्यामंटे पप्पु पूर्णालु एंतो पर्फेक्ट गा नीट गा वस्तायि। पप्पु पूर्णालकु कावाल्सिन पदार्थालु चूद्दाम। मिनपप्पु ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, పచ్చిపప్పు ఒక కప్పు, బెల్లం అర కప్పు, ఎండు కొబ్బరి కొంచెం, యాలుకలు 5, మైదా పిండి 1 టేబుల్ స్పూన్, చక్కెర 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు పూర్ణాలు తయారీ విధానం చూద్దాం। ముందుగా ఒక బౌల్ లో వాటర్ తీసుకొని పచ్చిపప్పు నానబోసుకుందాం। ఈ పచ్చిపప్పు 2 గంటలు నానితే సరిపోతుంది। తరువాత మరో గిన్నెలో వాటర్ తీసుకొని బియ్యం నానబోసుకుందాం। ఈ బియ్యం 4 గంటలు నానితే సరిపోతుంది। తరువాత మరో గిన్నెలో వాటర్ తీసుకొని మినపప్పు నానబోసుకుందాం। వీటిని కూడా ఒక 4 గంటలు నానబెట్టుకుందాం। ఇప్పుడు నానిన పచ్చి పప్పు శుభ్రంగా క్లీన్ చేసి మరో గిన్నెలో వేసుకుందాం। ఈ పచ్చి పప్పులో అర కప్పు వాటర్ పోసుకుందాం। ఇలా పప్పులు మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ పై పెట్టి వాటర్ అయిపోయేంత వరకు ఉడికించుకుందాం। ఇప్పుడు నానిన మినపప్పు శుభ్రంగా క్లీన్ చేసి జారులో వేసుకుందాం। ఈ మినపప్పును మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం। ఈ మినపపిండిలో మైదా పిండి వేసుకుందాం, చక్కెర వేసుకుందాం। ఈ చక్కెర మైదా పిండి మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్సీ వేసుకుందాం। ఈ మినపపిండిని ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఈ జారులో నానిన బియ్యం శుభ్రంగా క్లీన్ చేసి వేసుకుందాం। ఈ బియ్యంలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ వేసి పేస్ట్ చేసుకుందాం। ఇప్పుడు ఈ బియ్య పిండిని మినపపిండిలో వేసుకుందాం। ఈ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం। పిండి రెడీ అయిపోయింది। ఇప్పుడు పచ్చిపప్పు ఉడికిన ఏమో చూసుకుందాం। వాటర్ అయిపోయిని స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు జారు తీసుకొని ఎండు కొబ్బరి వేసుకుందాం, యాలుకలు వేసుకుందాం। వీటిని మిక్సీ వేసి పౌడర్ చేసుకుందాం। ఈ ఎండు కొబ్బరి పౌడర్ ని ఒక బౌల్ లోకి తీసుకుందాం। నువ్వులు వేసుకుందాం। ఇప్పుడు జారులో ఉడికించిన పచ్చి పప్పు వేసుకుందాం। ఈ పచ్చిపప్పును మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం। ఈ పచ్చిపప్పు పేస్ట్ లో బెల్లం వేసుకుందాం। ఈ బెల్లం బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్సీ వేసుకుందాం। ఈ పచ్చిపప్పు బెల్లం పేస్ట్ ని కొబ్బరి పౌడర్ లో వేసుకుందాం।
దీనిని ఇలా బాగా కలిపి ఉండలుగా చేసుకుందాం. పిండి మొత్తం ఇలా ఉండలు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆయిల్ ని 5 నిమిషాలు కాగనిద్దాం. ఆయిల్ కాగింది, ఇప్పుడు పూర్ణాలు వేసుకుందాం. పప్పు ఉండల్ని మినపిండిలో వేసి డిప్ చేసి పూర్ణాలు వేసుకుందాం. పూర్ణాలు కాలిని ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం. పప్పు పూర్ణాలు రెడీ. పప్పు పూర్ణాలు ఈ ప్రాసెస్ లో చేస్తే బాగా కరకరలాడుతూ నీట్ గా రౌండ్ గా వస్తాయి. ओके फ्रेंड्स, मा वीडियोस मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेयर चेयंडि, तप्पकुंडा सब्सक्राइब चेयंडि. थैंक यू फॉर वाचिंग.